हाई वेलकम टू सरोज किचन स्पेशल चिकेन पकोड़ी चाला क्रिस्पी एला तैयार चेसुकोलो वीडियो चूद्दाम। मुंदुगा चिकेन बागा शुभ्रम चेसुकोनी अंदुलो कोंचेम उप्पु पसुपु अलागे कोंचेम निम्मरसम कूडा पिंडुकोवाली। वीटिनी मनं चिकेन की बागा अंटुकुने विधंगा ओकसारि कलुपुकोवाली। తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ అంతటికి ఈవెన్గా మనకి మసాలా అనేది అంటుకుంటుంది। ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। ఒక స్పూన్ బియ్యం పిండి అలాగే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగ పిండి కూడా వేసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకొని బాగా కలుపుకోవాలి। వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, కొంచెం మనము ఈ కారము ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకుంటే సరిపోతుంది। చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ మనం దీన్ని ప్రక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ ఒకసారి కలుపుకోవాలి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 1 by 1 చికెన్ పీసెస్ వేసుకుంటూ మనం ఈవెన్గా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి। మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే చికెన్ అనేది ఉడకదు। హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే చూసారు కదా మంచి కలర్ అనేది వచ్చేసింది। ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా ఫ్రైకి చక్కగా అంటుకుంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి। సేమ్ మనం బయట కొనే చికెన్ పకోడీ ఏ విధంగా ఉంటుందో సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి। ఇలాగే మిగతా చికెన్ కూడా వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి। అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ।